చెప్పుకుందామా? అసలు వయస్సు. ఒకానొక గ్రామంలోని కోదండయ్య అనే రైతుకు పశువుల కాపరి కుర్రాడు కావలసి వచ్చాడు. ఆయన గ్రామంలోని దళారి దానయ్యను పిలిచి సంగతి చెప్పి పగలల్లా ఎండనక వాననక పశువులతో పాటు ఊరి పొలిమేరల్లో తిరగవలసి వస్తుంది కదా, 20 లోపు వయసువాణ్ణి చూడు అన్నాడు. దానయ్య తన సాయానికి గాను కోదండయ్య ఇచ్చిన 10 రూపాయలు 2 దోపుకుంటూ, ఈ మాత్రం నాకు తెలియదా, మంచి చురుకైన వాణ్ణి, 15 17 మధ్య వయసు వాణ్ణి మీకు పనికి కుదురుస్తాను అన్నాడు. ఆ మర్నాడు కోదండయ్య దగ్గరకు ఒకడు వచ్చి దండం పెట్టి, బాబయ్య, నా పేరు పేరయ్య, దళారి దానయ్య బాబు పంపగా వచ్చాను అన్నాడు. కోదండయ్య వాణ్ణి యగాదిగా చూసి, ఆ దానయ్యకు నేను చెప్పింది చిన్న కుర్రాణ్ణి పంపమని, 20 ఏళ్ల లోపు, నువ్వు చూడపోతే 25 ఏళ్ల వయసువాడిలా ఉన్నావు. ఊరి బయట తుమ్మల్లో తుప్పల్లో తలా ఒకదారిన పరిగెత్తే పశువుల్ని నువ్వేం మందయ్యగలవు అన్నాడు. దానికి పేరయ్య, అలా అనకండి బాబయ్య, కాస్త బక్క చిక్కి ఉన్నా కనుక అలా కనపడుతున్నాను, నా వయసు 17 ఏళ్లే అన్నాడు. కోదండయ్య మౌనంగా ఒక క్షణం ఊరుకొని, సరే, ఆ కనపడే పాకలో చాప అవి ఉన్నవి, అందులో ఉండు జాగ్రత్త, పాకలో ఉన్న ఆ ఉప్పు బస్తాలోని ఉప్పును రాత్రి ఎలుకలు తినగలవు అన్నాడు. ఆ వెంటనే పేరయ్య ఆశ్చర్యంగా, అదేంటి బాబయ్య, ఎలుకలు ఉప్పు తింటాయన్న సంగతి ఈ 30 ఏళ్ల వయసులో ఇదే మొదటిసారి వినటం అన్నాడు. విన్నారు కదా కదా, అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి, మనం చెప్పిన అబద్ధం మన్నోడితోనే బయటపెట్టిచ్చాడు ఆయన. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.